అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియాసక్కి పార్ట్ వన్ ట్వంటీ సిక్స్ ఇక ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆరు కనిపించలేదు ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చుట్టూ వెతుకుతాడో ఎక్కడా కనిపించలేదు బాల్కనీలోకి వెళ్ళిందా అంటూ వెళ్ళాడు అక్కడా లేదు ఇది ఎక్కడో దాక్కున్నట్లుంది చెబుతా దీని పని అనుకుంటూ నైట్ ట్రాక్ వేసుకుని టెర్రస్ మీదకి వెళ్ళాడు హర్షీద్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ చిన్నగా మ్యూజిక్ వినబడుతుంటే తలెత్తి చూశాడు ఎదురుగా చిన్న దీపం వెలుగులో ముత్యంలా మెరుస్తున్న ఆరుని చూసి చిన్నగా దగ్గరికి వస్తుంటే తనే ముందుకు వచ్చి నిలబడింది హత్తుకుంటుంది అనుకున్న హర్షీద్ అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు ఏదో ప్లాన్ వేసిన దానిలా నవ్వుతూ చిటక వేయగానే ఒక్కసారిగా పూల వర్షం ఇద్దరి మీద పడుతుంటే నవ్వుతూ ఆరుని చూస్తూ ఉన్నాడు ఎలా ఉంది అనగానే చాలా బాగుంది అన్నాడు ఆరుని హత్తుకొని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ అంటూ ఓ గిఫ్ట్ తీసి అతని చేతిలో పెట్టింది ఏంటని ఓపెన్ చేయగానే ఫోటో ఫ్రేమ్ పక్క ఉన్న చిన్నప్పటి హర్షిత్ ఆరు పిక్ ఉంది దాన్ని చూసిన బాబు కళ్ళు వెలిగిపోతే ఫోటోని చేతితో తడుముతూ వేళ్లతో ఇలా అని తీసి ముద్దు పెట్టుకున్నాడు ఆరు చిరునవ్వుతో అతడిని చూస్తూ ఉంది ఆ ఫోటోని అపరూపంగా చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడు వచ్చావో తెలియదు కానీ డైరెక్ట్గా మనసులో తిష్ట వేశావు నా ఆత్మలా కలిసిపోయావు ఎందుకు ఇలా నన్ను పిచ్చివాడిని చేశావు నీలో ఏదో మాయాజాలం ఉంది అందుకే నన్ను ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు నువ్వు లేకపోతే అన్న ఊహ కూడా భరించలేకపోతున్నాను అంటాడు ఫోటో ఫ్రేమ్ తడుముతూ అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగితే కష్టంగా అదుపు చేసుకుంటూ అతన్ని హత్తుకొని మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సార్ చావైనా బ్రతికైనా మీతోనే అంటూ అతని పెదవులని అందుకుంది ఇష్టంగా తీసుకుంటున్నాడు ముద్దుని ఇక పదండి సార్ అంటూ తన చేతిలో నైఫ్ పెట్టి కేక్ని కట్ చేయించింది ఆరు క్రీమ్ తీసి ఆరు బుగ్గలకి రాశాడు హర్షిద్ ఇక తను ఊరుకుంటుందా ఆమె బుగ్గతో హర్షిత్ బుగ్గకి రుద్ది చిలిపిగా నవ్వింది బాబు ఆమె ఫేస్ని గట్టిగా పట్టుకొని ఆమె బుగ్గపై ఉన్న క్రీమ్ని నాలుకతో లిక్ చేయగానే గుడ్లు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయాడు అతని బుగ్గ మీద ఉన్న క్రీమ్ని చూసి బాబు ఫేస్ని పట్టి గట్టిగా కొరికేసింది ఒసై ఇంత గట్టిగా కొరికేశా అని ఆమె బుగ్గ లాగాడు అబ్బా అని రుద్దుకుంటూ కేక్ పీస్ తీసి హర్షిత్ నోట్లో పెట్టింది ఆరు అతడి నోట్లో ఉన్న కేక్ ఆరుకి అందిస్తూ ఆమె లిప్స్ని అందుకున్నాడు ఇక ఇద్దరి పెదవుల దోబోచులాటకు కేక్ పీస్ పీస్ అయి నామరూపం లేకుండా పోయింది ఇక ఆమె పెదవులు క్రీమ్ అంటే తియ్యగా మారితే లిక్ చేస్తున్నాడు అతడి పెదవుల స్పర్శకి మైమరుపుగా కళ్ళు మూసి అతడి మెడ చుట్టూ చేతులు వేసి జుట్టులోకి వేలు జొప్పించి గట్టిగా ఆమె గుండెలకి అదుముకోగానే మళ్ళీ పెదవులని అందుకొని కొంచెం కొంచెంగా దూకుడు పెంచుతూ పెదవుల అమృతాన్ని జుర్రుకుంటుంటే అంత ఇంటెన్షన్గా ప్యాషనేట్గా కిస్ చేస్తున్న అతని నేర్పుకి ఆమెకి తెలియకుండా ఇంకాస్త గాఢంగా అతన్ని గుండెలకి అదుముకోగానే ఏదో కావాలి అన్న ఫీలింగ్ ఇద్దరిలో పై పెదవిని వదిలి కింద పెదవికి బయటిచ్చాడు అతడి పంటి గాటుకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఆరు హర్షిత్ ఆమెను చూసి ఏమైందని కళ్ళకి రేసాడు ఏం లేదు అన్నట్లు తల ఊపింది పై పెదవిని అందుకోబోతుంటే ఆరుకి లోపల ఏదేదో జరుగుతుంటే కంట్రోల్ తప్పుతున్నానేమో అన్న భయంతో అతడిని దూరం తోసింది చిలుపగా నవ్వుతూ చూశాడు ఆమెని సిగ్గుతో తల తిప్పేసుకుంది ఆరు ఏమైంది బేబీ అన్నాడు ఆమె మెడవంపుల్లో పెదవులని నిలిపి వెనక నుండి హత్తుకొని ఆరు అల్లరిగా చూస్తున్న అతని చూపుల బాణాలు గుండెల్లో గుచ్చుతుంటే ముడుచుకుపోతూ మీరలా చూడకండి అంటూ అతడి కళ్ళ మీద చేతులు పెట్టింది ఆమె అలా సిగ్గుపడుతుంటే డోంట్ బీ షై బేబీ ఇక్కడ ఉన్నది నేనేగా ఇంకెవరూ లేరుగా అన్నాడు మృదువుగా ఈ సిగ్గుకి కారణం మీరే కదా అనింది అతని చూడకుండానే ఈ సిగ్గు మనం ఇంటిమేట్ అయిన ప్రతిసారి ఇలాగే ఉండాలి ఉండేలా నేను చేసుకుంటాను అన్నాడు ఆమెను అతడి వైపుకు తిప్పుకొని సరే కానీ పదండి సార్ అనుని విష్ చేద్దాం అంటుంటే చిన్నగా నవ్వి నా నుండి తప్పించుకోవడానికి చాలా ప్లాన్స్ వేస్తావు కదా అంటూ కిందకి వెళ్ళారు ఇద్దరు వాళ్ళు లోపలికి ఎంట్రీ అవ్వగానే పెద్దగా సౌండ్ వచ్చి మెరుపంతా మీద పడుతూ హ్యాపీ బర్త్డే కన్నా అంటూ అరిచారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ స్వీట్ సిస్టర్ అంటూ చెల్లిని హత్తుకున్నాడు హర్షిత్ థ్యాంక్ యూ అన్నయ్య విషయూ ద సేమ్ అని బుగ్గ మీద పెట్టింది అను ఇక ఇద్దరిని కేక్ కట్ చేయమని చెప్పగానే నైఫ్ తీసుకొని ఇద్దరు కలిసే కేక్ కట్ చేసి అన్న చెల్లెలు ఒకరికొకరు తినిపించుకున్నారు మామ్ డాడ్ అంటూ కేక్ పీసెస్ ని ఇద్దరికి పెడుతూ హక్ చేసుకున్నాడు హర్షిత్ ఇక ఆ నైట్ సెలబ్రేషన్స్ తో గడిచిపోయింది ఇక మార్నింగ్ అనగా పడుకొని ఎప్పటికీ మెలకు రావడంతో గుడికి వెళ్దామంటూ లేపింది అంజు ఇక స్నానం చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు అను హర్షిత్ నిండు నూరేళ్లు చల్లగా ఉండండని దీవించారు అందరూ కలిసి గుడికి వెళ్లారు అంజు పంతులు గారిని కలిసి పిల్లల పెళ్లికి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో కనుక్కొని మంచి రోజు చూసుకొని పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి బయలుదేరారు ఇక హైదరాబాద్ హెచ్వి గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్ సార్ కొడుకు సీఈఓ సార్ వస్తున్నారని ఎంప్లాయీస్ అందరూ సార్కి వెల్కమ్ చెప్పడానికి బొకేస్తో రెడీగా ఉన్నారు ఇక అప్పుడే వచ్చింది వైట్ కలర్ ఆడీ కార్ యాటిట్యూడ్గా ఆఫీస్లోకి ఎంట్రీ అవ్వగానే వెల్కమ్ టు హైదరాబాద్ సార్ అండ్ హ్యాపీ బర్త్డే అంటూ బొకేస్ ప్రజెంట్ చేస్తూ మిస్ చేశారు ఇక చిన్నగా నవ్వి బొకేస్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు హర్షిత్ ఇక ఆఫీస్ స్టాఫ్ అందరికీ స్వీట్స్ అండ్ చిన్నగా ట్రీట్ ఇచ్చాడు అందరికీ ఇక్కడ అంజు హర్షిత్ ఆరు అగస్త్య అన్విక ఆరుష్ ప్రియా జాతకాలని పంతులు గారి చేతిలో పెట్టింది అందరి జాతకాలని చూసి బాగున్నాయి కానీ ఆరుష్ హర్షిత్ పెళ్ళి ఒకే రోజు వస్తుంది అగస్తి ఆన్విక పెళ్లి మాత్రం వారం రోజుల గ్యాప్లో వస్తుంది అనడంతో ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజు అంటే ఎలా అంటూ ఆలోచనలో పడ్డారు ఏమవుతుంది ఇద్దరికి ఒకేసారి నలుగు పెడదాం పెళ్లి కూడా అటు ఆరుష్ ఇటు హర్షిత్ ఒకేసారి జరిపిస్తే సరిపోతుంది నాకు చెల్లికి జరిపించినట్లు అంటుంటే సరే అంటూ ఇక పెళ్లి పనులు ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలో చెప్పాడు పంతులు గారు రేపు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా రేపటి నుండి స్టార్ట్ చేసుకోండి అని చెప్పి పంతులు గారికి సంభావన ఇచ్చి పంపిస్తుంది అంజు పంతులు గారు వెళ్ళగానే బావగారు రేపు ముహూర్తం బాగుంది కదా దాంబులాలు మార్చుకుందామన్నాడు హర్ష సరే బావగారు ఇక ప్రియా సైడ్ వాళ్ళు ఎవరూ లేకపోవడంతో హర్ష కిరణ్ తో అందుకోవాలని అనుకుంటాడు రే కిరణ్ హా బావ మరి ప్రియాకి ఎవరూ లేరుగా అవును బావా మరి నేనే తండ్రి స్థానంలో ఉండి ప్రియా పెళ్లి చేస్తాను అంటుంటే సరే బావా నీతో వియ్యం అందుకోలేకపోయాను అని బాధపడ్డాను నా కోరిక ఈ విధంగానైనా నెరవేరుతుందిలే అంటూ హర్షని హత్తుకున్నాడు కిరణ్ మన ఇద్దరి ఫ్రెండ్షిప్ గొప్పది కాబట్టి ఈ విధంగానైనా మన బంధాన్ని దేవుడు దృఢపరిచారు అంటూ ఇక ఇద్దరి సంతోషాన్ని పంచుకున్నారు ఏంటి వదినా పెళ్ళి అనగానే అలా సిగ్గుపడుతున్నావేంటి అంటుంటే నువ్వు ఊరుకో అను ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు అంటూ సిగ్గుని దాచేస్తూ అంటుంది యారు ఈ విషయం మా అన్నయ్యకి తెలీదుగా చెప్పకపోయావా వాడు కూడా సంతోషిస్తాడు అంటూ ఆట పట్టిస్తుంటే పోవాను అనుకుంటూ నుండి పరుగున రూమ్కి వెళ్ళిపోయింది ఆరు ఇక్కడ ప్రియా అందరూ ఉండి అనాథల అనిపిస్తుంటే బాధతో అక్కడ ఉండలేక రూమ్కి వెళ్ళిపోయింది ప్రియాకి ఏమైంది అలా వెళ్ళిపోయింది అనుకుంటూ వెనకే వెళ్ళాడు ఆరుష్ బాల్కనీలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్న ప్రియని చూసి ఏమైంది ప్రియా అలా వచ్చేసావేంటి అంటుంటే అతని మాటలకి కన్నీళ్ళు తుడుచుకొని ఇటువైపు తిరిగి ఏం లేదు సార్ అంటుంది నార్మల్గా నువ్వు ఏం లేదని చెబితే నేను నమ్మేస్తాననుకున్నావా ఎందుకు బాధపడుతున్నావు నీ వాళ్ళు ఇక్కడ లేరనా అంటున్న ఆరుష్ మాటలకి కళ్ళనీళ్లతో చూస్తూ కళ్ళు కిందకి దించేసింది నువ్వు బాధపడకు ప్రియా నువ్వు మా ఫ్యామిలీ హర్ష మావయ్య నీకు పెద్ద డాడీ అంటే నీకు తండ్రి అంజలి అత్తయ్య పెద్దమ్మ అంటే అమ్మతో సమానం నీ వాళ్ళకంటే ఎక్కువ ప్రేమని అందిస్తారు నీ కళ్ళల్లో నీళ్లు చూడాలనుకోవట్లేదు ప్రియా ప్లీజ్ ఏడవకు నేను తట్టుకోలేను నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా నన్ను నమ్ము ప్రియా గుండెల్లో పెట్టి చూసుకుంటాను ఎలాంటి సంకోచాలు లేకుండా నీ మనసులో బాధని తొలగించి నాతో హ్యాపీగా ఉండు అంటూ నా మాటలకి కళ్ళు తుడుచుకుంటుంది ప్రియా వెరీ గుడ్ ఇలానే మెయింటైన్ చేయి అంటూ చీకీస్ పెట్టి పద అంటూ తనని తీసుకెళ్లాడు ఆరుష్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్